ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి కేటీఆర్. శంషాబాద్లో హెచ్ఎండీఏ నర్సరీని పరిశీలించి మొక్కలు నాటారు. నర్సరీలో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ ఈఎస్ఐ పీఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. హరితహారంలో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్ తరాలకి గ్రీనరీని కానుకగా అందించే లక్ష్యంతో ముందుకు పోదామన్నారు కేటీఆర్. నర్సరీలో పనిచేస్తున్న కార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ ఈఎస్ఐ పీఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. హరితహారంలో ప్రజలంతా పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్ తరాలకి గ్రీనరీని కానుకగా అందించే లక్ష్యంతో ముందుకు పోదామన్నారు కేటీఆర్.